कांग्रेस पार्टी मेदक पार्लमेंट नियोजकवर्ग एन्निकल इंचार्ज एनएसयू राष्ट्र कार्यदर्शी राजकोंड प्रशांत को बाध्यता अप्पगिंचिन सदर्भंग जगदेवपूर् मंडल तिगूर ताजा माजी सर्पंच कप्पर भानुप्रकाश्राव आध्वर्यंलो सालवतो सत्करिंचि शुभाकांक्षलु तेलिपारु। ई सदर्भंग वारु मात्लाडुतू पार्लमेंट एन्निकललो मेदक कांग्रेस पार्टी अभ्यर्थि नीलम मधुमुदिराजुनु गेलिपिंचडमे लक्ष्यंगा पनिचेस्तामनि राहुल गांधी प्रधानमंत्री कावडं खायमनि धीमा व्यक्तं चेशारु। ఈరోజు మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా నన్ను నియమించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా తెలంగాణ ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మా అన్నగారు బల్మూర్ వెంకట నరసింహరావు గారికి అదే విధంగా నాకు ఈరోజు అవకాశం కల్పించినటువంటి మా గజ్వేల్ నియోజకవర్గ పేదల పెన్నిది బండారు శ్రీకాంతరావు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం। ఈరోజు ఒక నిజంగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుందనే దానికి ఈ రోజు నేను కూడా నిదర్శనంగా మారాను। ఎందుకంటే ఒక మారుమూల గ్రామానికి సంబంధించిన వ్యక్తిని ఈ రోజు ఒక పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను సంతోషిస్తా ఉన్నా। ఖచ్చితంగా ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటూ రానున్న ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ గడ్డ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి అహర్నిశలు కృషి చేస్తామని ఖచ్చితంగా మెదక్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అనే విధంగా రేపొద్దున నీలం మధు గారిని గెలిపిస్తామని చెప్పేసని ఖచ్చితంగా ఈరోజు ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం। నాకు ఈరోజు చిరు సన్మానం చేసినటువంటి మా అన్నగారు బాణప్రకాశరావు గారికి అదేవిధంగా ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు విజయన గారికి అదేవిధంగా మా మండల అధ్యక్షుడు సీనన్న గారికి అందరికీ ప్రతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం। మెదక్ జిల్లా విద్యార్థి విభాగం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ఇన్ఛార్జిగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజకొండ ప్రశాంత్ గారిని పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది। మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది। అందుకు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యుల గారికి ఇన్ఛార్జుల గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి రాచకొండ ప్రశాంత్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థులు ప్రతి ఒక్క ఓటు హక్కున్న విద్యార్థినే కావచ్చు విద్యార్థినిలే కావచ్చు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా తను కష్టపడతాడని ఆశిస్తూ అలాగే ప్రతి కాలేజ్ వైజ్గా కూడా గ్రామాల వైజ్గా కూడా లిస్ట్ డాటా తెప్పించుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలమ్మధు గారి అత్యధిక గెలుపుకు తను పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అనుకుంటూ అలాగే మా వంతు కూడా ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో మన అభ్యర్థిని నీలమ్మధు గారిని అత్యధిక మేధావితో గెలిపిస్తామని తెలియజేస్తా ఉన్నాం।